నమస్కారం జీటిపిఎల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం హైదరాబాద్ ప్రగతి భవన్లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడి ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఉమ్మడి జిల్లాలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం టిఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వేముల జడ్పి చైర్మన్ విఠలరావు కలెక్టర్ నారాయణ రెడ్డి జాగృతి నాయకులు టిఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కమ్మర్పల్లి మండలానికి చెందిన మహిళా సమైక్య సంఘాలకు 15 కోట్ల 26 లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం జరగడంతో పరామర్శల వెల్లువ హత్యాయత్నం బాధాకరమన్న పలువురు ప్రజా ప్రతినిధులు ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఘనంగా కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు రేపు ఎస్ఏ ప్రిలిమినరీ రాత పరీక్షలు జిల్లాలో నిజామాబాద్ నగరంలో 13 కేంద్రాలు ఆర్మూర్లో 3 కేంద్రాల ఏర్పాటు బయోమెట్రిక్ సిస్టం పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని సిపికేఆర్ నాగరాజు వెల్లడి ప్రసాద్ గౌడ్ వచ్చింది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చంపేందుకే 2 నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు గుర్తించిన బంజారా హిల్స్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కోటగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ పోచారం రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తా ఉన్నా. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎడల నిరసన తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావించి నిన్న నిరసనను ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ బహిరంగ లేఖ ద్వారా. దానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం జరిగే రోజులలో ఒకనొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశం మనం ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, అసలు ఈ దేశంలో ఏం జరగాలి అనే చర్చలు స్వతంత్రం రావడానికి పూర్వమే చాలా రోజులు జరిగాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ ఆయన కూడా దానిలో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు చేశారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం కూడా కొంతమంది మనకి ఇప్పుడే స్వాతంత్రం అవసరం లేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన ఈ యొక్క హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మంత్రి గ్రామంలో తను ఆరోగ్య మంత్రి హోదాలో 2017 సంవత్సరంలో పల్లె నిద్ర ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాలను ఎమ్మెల్యేకి గుర్తు చేసి ఎమ్మెల్యే ప్రజాభిమానం ఉన్న గొప్ప నాయకుడని ఆయన పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సమైక్య మహాజన రుణమేళ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమ్మర్పల్లి మండలానికి చెందిన మహిళా సమైక్య సంఘాలకు 15.26 కోట్ల రూపాయల రుణ చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా బలపడేందుకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి అన్నారు. ఒకప్పుడు రుణ పరిమితి 5 లక్షలు ఉంటే 20 లక్షలకు పెంచారని, వ్యక్తిగతంగా రుణం 1కి 50,000 లిమిట్ ఉంటే దాన్ని 3 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఒక బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో 32 కోట్ల నుంచి 160 కోట్ల రూపాయల రుణాలకు చేరుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు ఆర్థిక క్రమశిక్షణతో చెల్లిస్తూ ఇంత మొత్తం రుణం పొందే స్థాయికి చేరుకోవటం చాలా గొప్ప విషయం అన్నారు. దీని ద్వారా 2,600 కుటుంబాలు ఆర్థికంగా బాగుపడటం ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పేదలకు అన్యాయం చేసే కేంద్ర మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. నేను అన్నింటిలా గంగారెడ్డి గారికి కావచ్చు, అక్కడ ప్రతి మనలో ఒకటే మాట చెప్తారు, ఎంత డబ్బు వీలే కదా డబ్బు ఆడవాళ్ళ చేయలేక పంపించాలన్నమాట. అది ఐకేపీ రుణాలు కావచ్చు, ఇంకా ఏ రకంగానే సరే ఎంత వీలుంటే అంత ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఆడవాళ్ళ చేయలేకపోతే అది ఆ కుటుంబానికి పనికొస్తుంది, మగవాళ్ళ చేయలేకపోతే. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కుట్ర జరగడం, ఆయనను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున నేతలు హాజరై పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హైదరాబాద్లో గుత్తి సుఖేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాజీ మంత్రులు ఆకుల లలిత, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గిల్ శ్రీనివాస్, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు, ఆర్మూర్ నియోజకవర్గ మెకానిక్ యూనియన్ సభ్యులు, ఆర్మూర్ పట్టణ మెప్మా ఆర్పీలు సభ్యులు, నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ అభివృద్ధి కమిటీలు, ఆర్మూర్ పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భీమ్గల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ సతీష్ గౌడ్, బాల్కొండ అసెంబ్లీ జాగృతి కన్వీనర్, జాగృతి జిల్లా కోశాధికారి కర్నల్ ధీరజ్ బాబు, జాగృతి సాహిత్య విభాగం జిల్లా కో కన్వీనర్ కంకణాల రాజేశ్వర, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే అప్రోజ్ లాలా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు లడ్డు నేత ఎస్కే గఫర్ సల్మాన్, జావిద్ ఖాన్, జునై తమీజ్ జాగృతి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ను విద్యార్థులు ఎన్నుకున్నారు. మాధవ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ అకాడమీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి నాయకులు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ నాయకుడంటే ఒక వ్యక్తిని, మార్గదర్శకుడిని ఎన్నుకోవటం జరుగుతుందని, ఒక హెడ్ బాయ్ ఒక హెడ్ గర్ల్ను 9వ తరగతి నుంచి ఎన్నుకోవటం జరిగిందన్నారు. పోటీ చేసిన విద్యార్థులు వారికి సంబంధించిన గుర్తులు కేటాయించి పలు వాగ్దానాలు చేసి ఓటు హక్కు నిర్వహించామన్నారు. ఎన్నికల్లో పలువురు విద్యార్థులు డాక్టర్ల వేషధారణలో ఓటర్లకు చికిత్సలు చేయించే విధంగా ఉంచామని, అలాగే పలువురు ఏజెంట్లు వేషధారణలో ఉన్నారని, దీనివల్ల ఓటింగ్ ప్రక్రియను విద్యార్థుల అవగాహనను కల్పించడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్ నిజామాబాద్ మాధవ నగర్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్
స్టూడెంట్స్ లో స్కూల్ స్టేజ్ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంపొందించటము, స్కూల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన కలిగించటము, రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయటం. మానసిక ఉల్లాసానికి విద్యార్థి దశలో ఆటలు చాలా ప్రాముఖ్యమైనదని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు కట్కప్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక బడా రామ్ మందిర్ నందుకల ప్రభుత్వ హిందీ మాధ్యమిక బర్కత్పుర పాఠశాల నందు విద్యార్థులకు ఆట వస్తువులను రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ప్రముఖ ఆర్కిటెక్చర్ కట్కం శ్రీనివాస్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనునది స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగమే కాకుండా చాలా ప్రాముఖ్యమైందని, అందుకే విద్యార్థి దశ నుండే పిల్లలకు ఆటపై మక్కువ ఎక్కువ ఉండాలన్నారు. అంతేకాకుండా ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు మానసికంగా దృఢంగా అవడమే కాక ఉల్లాసంగా ఉండి ఉత్తేజంగా చురుకుగా చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్ సార్ ఫోటోకి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం రూరల్ నియోజకవర్గం కన్వీనర్ ఔసుల రామ్ మరియు జాగృతి దర్పల్లి మండల అధ్యక్షులు గోజూరి గంగాదాస్, ఉపాధ్యక్షులు రామ్ దాస్, జాగృతి దర్పల్లి యూత్ మండల అధ్యక్షుడు నాయుడు సుభాష్లు ఫోటోకి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి శ్రీధర్ మరియు జాగృతి విద్యార్థి నాయకులు సర్వేషు, రాజు, శేఖర్, అంజీ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు వెల్లడించారు. ఆదివారం నాడు ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిజామాబాద్ పట్టణంలో 13 కేంద్రాలు, ఆర్మూర్లో 3 కేంద్రాల వద్ద సిఆర్పిసి 144 సెక్షన్ విధించడం జరిగిందని సిపి కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ నెల 7న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జీరక్స్ సెంటర్సు, ఇంటర్నెట్ సెంటర్సు మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలని మరియు పరీక్ష సెంటర్ల వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమ్మిగూడవద్దని మరియు పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరగడానికి అదనపు డీసీపీలు 2, ఏసీపీలు 3, సిఐలు 15, ఎస్ఐలు 40, ఏఎస్ఐ నుండి కానిస్టేబుల్స్ వరకు 300 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 6684 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించబడును. ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఇందల్వాయి మండలం గన్నారం చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు ఇందల్వాయి మండల విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలం గన్నారం చౌరస్తాలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెలివేరి దాస్ పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ 88వ జయంతి సందర్భంగా గన్నారం చౌరస్తాలో గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా తమను ఆర్థికంగా సబ్సిడీ రుణాలు ఇచ్చి తమ కుల వృత్తికి న్యాయం చేసే వృత్తి వ్యాపారాలలో ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల విశ్వబ్రాహ్మణ సంఘం క్యాషియర్ నవీన్చారి, సంఘం ప్రతినిధి వడ్ల కిషన్, వడ్ల రఘుపతి, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య జయంతి వేడుకలను స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరపడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి
ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమరే హై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్టు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జయశంకర్ సార్ రేయిం భవన్లు శ్రమించారు. అదే తెలంగాణలోని విశ్వ బ్రాహ్మణ సోదరులకు విశ్వ బ్రాహ్మణ బంధు స్కీమ్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం వీఆర్ఏలకు సంఘం ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని నిజామాబాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనునిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని తెలిపారు. ఈ కేసు వెనుక ఎవరు ఉన్నా పట్టుకుని శిక్షించి జీవన్ రెడ్డికి ప్రత్యేక భద్రత పెంచాలని కోరారు. బీజేపీ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి మండల నాయకులతో కలిసి నవీపేట్ ప్రధాన కూడలి వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాష్ట్ర రైస్ మిల్లర్స్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సుష్మా స్వరాజ్ సేవలు మరువలేనివని 2014 కంటే ముందు తెలంగాణ సాధన కోసం ప్రతిపక్షంలో ఉన్న చిన్నమ్మ పార్లమెంటులో పోరాడిన తీరు మరువలేదని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం ఆమె కృషి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా బాన్సువాడలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన గొప్ప మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉంటే మంచి పరిపాలన జరుగుతుందని వారు ఒక సూచన చేశారు. ఆనాటి సూచనను పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణలో ఏ వ్యక్తి నోటి నుంచి తెలంగాణ విభజన అనేది మాట రాకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం వేరుగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు బయటకు తీయాలి, సమైక్య పాలనలో మాకు సమన్యాయం జరుగుతలేదు, పక్షపాతం జరుగుతుంది అని మొట్టమొదటగా కొంతెత్తి చెప్పినటువంటి మహావ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. 1969 ఉద్యమంలో కూడా ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్ పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో తెరాస నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాళ్ళరాంపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భువనగిరి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన తెరాస పార్టీ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా కృషి చేశారని, ఆయన చూపిన బాటలో తెలంగాణ ప్రజలు నడిచి జయశంకర్ ఆశయాలను సాధించాలని తెరాస నాయకులు ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగులపల్లి అంజిరెడ్డి, గడ్డం లింగారెడ్డి, సర్పంచ్ భానుప్రసాద్, ఉప సర్పంచ్ దేవేందర్, టీఆర్ఎస్ నాయకులు మురళి, ఇట్టడి రాజు, ఖ్యాతం మధు, అశోక్ యాదవ్, రాజు శ్రీనివాస్, సత్యం గంగాధర్ గౌడ్, రాజు గంగాధర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్ ఆధ్వర్యంలో జాగృతి ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా
తెలంగాణ జాగృతి 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవితక కార్యాలయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ నరాల సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ నరాల సుధాకర్ తెలంగాణ జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ అపర్ణ శ్యామల సాయికృష్ణ హరీష్ యాదవ్ అర్బన్ కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ ఆకాష్ శంకర్ రంజిత్ సంపత్ శోభ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పురపాలక కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పురపాలక కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ వైస్ చైర్మన్ భగత్ కౌన్సిలర్లు ఆయనకు నివాళులు అర్పించారు. ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని స్మరించుకున్నారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గున్నాల బాల భగత్, తహసీల్దార్ శ్రీధర్, కౌన్సిలర్ మూతలత, షమీం బేగం, తుమ్మ భూదేవి, సతీష్ గౌడ్, సిహెచ్ గంగాధర్, పుదిన నర్సయ్య, దారావత్ లింగయ్య, మల్లెల రాజశ్రీ, కోఆప్షన్ సభ్యులు పర్స నవీన్, అజ్మదుల్లా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయ్ మండల కేంద్రంలో గల బస్టాండు ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ జగత్ ప్రాణ్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు రావడంతో వాహనదారులు నిలదీశారు. ఇందల్వాయ్ మండలంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో సివిల్ సప్లై అధికారులు, ఎన్ఫోర్స్మెంట్స్ అధికారులు పట్టించుకోవటం లేదు. గతంలో కూడా పెట్రోల్లో నీళ్లు రావటంతో వాహనదారులు ఆందోళన చెందారు. పెట్రోల్ బంకు మేనేజర్ని మీడియా వివరణ కోరగా ఇటీవల కురిసిన భారీ వర్షంతో నీళ్లు కలిశాయని మేనేజర్ సునీల్ వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయ్ మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతం వద్ద జగత్ ప్రాణ్ ఇండియన్ పెట్రోల్ బంకులో ప్రయాణికుడు పెట్రోల్ పోసుకుంటూ ఉండగా బాటిల్లో సగం పెట్రోల్ రావడంతో ఒక్కసారిగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పెట్రోల్ బంకు మేనేజర్ను ప్రశ్నించడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ట్యాంకు లోపల నీరు చేరవచ్చని, వాటర్ కలిస్తే కలవవచ్చని వాహనదారులకు తెలిపారు. నిన్న జరిగిన పెట్రోల్ బంకులో ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ వస్తే సగం పెట్రోల్ సగం వాటర్ వచ్చినాయి. వాళ్ళని పెట్రోల్ బంకు వాళ్ళని పోసే వాళ్ళని అడిగితే ఇది మాకు తెలియదు, అది వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలుసు, మాకేం సంబంధం తెలియదు అని అంటున్నారు. కానీ దీనికి ఎవరు బాధ్యులు? పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడాన్ని ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ నాయకులు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్లో నున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. శాస్త్రుల దత్తాత్రేయరావు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదని, సకాలంలో పెన్షన్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఈ నెల పెన్షన్ ఇంకా రాలేదని వాపోయారు. పే రివిజన్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలుకు నోచుకోలేదని, 398 స్పెషల్ టీచర్ల విషయంలో, నగదు రహిత వైద్యం విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలా మారాయని అన్నారు. నగదు రహిత వైద్యం కార్పొరేటర్ ఆసుపత్రులలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, మెడికల్ బిల్లులు రీయంబర్స్మెంట్ కొరకు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వారు అన్నారు. వెల్నెస్ సెంటర్ నందు డాక్టర్లు మందులు లేక వెలవెలపోతున్నాయని, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని వారన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం జల్లపల్లి ఆభది జల్లపల్లి ఫారంలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ, పేదల కోసం మన రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు ఏ దేశంలో మరే రాష్ట్రంలో లేవు, మన పక్కన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలోనే కాదు దేశంలో మరెక్కడా లేవు, నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేస్తాము, ఇప్పటికే బాన్స్వాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి, మెజార్టీ ఇళ్ల నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు గృహప్రవేశం చేశారు, త్వరలోనే 3 లక్షల రూపాయల స్కీమ్ వస్తుంది, అర్హులైన వారందరికీ ఇంటిని మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మండలం కాకపోతే ధనయుత మనోళ్ళు ఎప్పుడైనా మండలం కావాలని అడిగారా మీరు? గవర్నమెంట్ నాకు అడిగిండు, గవర్నమెంట్ వచ్చి కలెక్టర్ గారికి అడిగితే కరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నేను కూడా పంపలే, కరెక్ట్ గా అడిగితేనే పంపిన నేను. సార్ మీ కాన్ఫిడెన్షియల్ ఏమన్నా మండలం కావాల్సి ఉంటే పంపి. కోతంగల్ వాళ్ళు ఒకప్పుడు అడిగారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒకసారి రెండు సార్లు అడిగింది కానీ దాని గురించి పెద్ద శ్రద్ధ అడగలే. అడిగారు కానీ దృష్టి పెట్టుకుని కరెక్ట్ గారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో దాని ఏముంటదంటే ఆ గ్రామ పంచాయతీల తీర్మానం ఇవ్వాలి. మా కోతంగల్ గ్రామంలో మేము ఉంటామని ఒక తీర్మానం రాసి ఇవ్వాలి. ఏ గ్రామ పంచాయతీల తీర్మానం రాసిస్తారో ఆ గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు ఏడుగురు ఎంపీటీసీ కనీసం ఉండాలి కాబట్టి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ కూడలి వద్ద గల జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవటానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా వివరించడంలో జయశంకర్ కృతజ్ఞతలయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, ఆయా సంఘాల ప్రతినిధులు హనుమాన్లు, నరాల సుధాకర్, అలుక కిషన్, చెన్నయ్య, రాజేశ్వర్, గంగా కిషన్ తదితరులు ఉన్నారు. నాతో పాటుగా పాల్గొంటున్న గౌరవనీయులు నిజామాబాద్ కమిషనర్ పోలీస్ నాగరాజు గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ లోకల్ బాడీ, అదేవిధంగా నిజామాబాద్ కమిషనర్ చిత్రామిశ్ర గారికి, వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారు, అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ స్టేట్ ప్రెసిడెంట్, కార్యక్రమంలో పాల్గొంటున్న వక్తలందరూ, పేరు పేరు మాట్లాడి కూడా నాకు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ పెద్దలు, ఉద్యోగులు, జిల్లాధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున జయశంకర్ సార్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి వారిని పురస్కరించుకుని మన గౌరవ జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం, ఈ ఉద్యమాలన్నింటినీ మేము చూసాం కళ్ళతోని, భాగస్వామ్యం కూడా అయినా నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని వారిని దగ్గరగా కూడా చూడడం జరిగింది. వారు జన్మించిన స్థలంలో అంటే ఆత్మకూరు మండలం ఏదైతే ఉందో అక్కడ ఉద్యోగం నేను ఉద్యోగం కూడా చేయడం జరిగింది. వివిధ హోదాలలో ఇన్స్పెక్టర్గా, ఎస్పీగా, కేసీఆర్గా వారిని కలిస్తేనే గోగుల్ బొమ్మస్ అంటారు కదా, మన రోమాలు నిలబడిపోతే వారితో ఇంటరాక్ట్ అయితే అంత మహానుభావుడు, వారి కోసం ఇంత చెప్పినా కూడా తక్కువనే వారి విశ్వాస తెలంగాణ. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో శనివారం ఉదయం డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. టీయు ఉపకులపతి ఆచార్యరెడ్డి రవీందర్ డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ మహోన్నతుడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పంథాన్ని నడిపిన గొప్ప నాయకుడని అన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా బోధనంలోనూ పరిశోధనలోనూ అద్భుతమైన ప్రావీణ్యాన్ని చూపేవారని అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కారణమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలు చేసి వాస్తవ పరిస్థితులను కళ్ల ముందు ఉంచారని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం జరిగిన తర్వాత అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు నియోజకవర్గంలో నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి క్యూ కట్టారు.
ఆర్మూర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చూసి ఓర్వలేక సర్పంచ్ భర్త అయినటువంటి ప్రసాద్ గౌడ్కు సుఫారి ఇచ్చి వెనుకాల నుండి ఎవరో హత్య కుట్రకు ప్రయత్నం చేశారని నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండలం మున్నూరు కాపులు మరియు నందిపేట మండలం మున్నూరు కాపులు మరియు ఆర్మూర్ మండలం మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయనను హత్య చేయడానికి ప్రసాద్ గౌడ్కు వెనకాల నుండి ఎవరో సపోర్టు ఇచ్చి పంపించానని వారు ఆరోపించారు. ఆయనపై ఈగ పాలిన ఊరుకోమని సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం నాయకులు సుక్కి సుధాకర్, ఆకుల రజనీష్ మరియు బీసాల సుదర్శన్ మరియు మాచర్ల సాగర్ మరియు సడక్ వినోద్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనుల్లో తవ్విన కొద్దీ అక్రమాలు దర్శనమిస్తున్నాయని అధికారులు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో సామాజిక తనిఖీలో భాగంగా అధికారులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనులను తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌమ్య సెల్ఫ్ డైరెక్టర్, ఉమారాణి విజిలెన్స్, నారాయణ రమేష్, ఎంపీడీఓ నటరాజ్ పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని, ఉపాధి హామీ పనులు తనిఖీ నిర్వహించగా దుబ్బాక స్వల్పమండ పలు గ్రామాల్లో పనిచేయకుండా పనిచేస్తున్నట్లు, మాస్టర్లలో ఒకే వేలి ముద్రలో అందరి సంతకాలు చేసి అవినీతికి పాల్పడినట్టు, పనిచేయకుండా చేసినట్టు హాజరు పట్టికలో రాయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగా ఒక గ్రామ కార్యదర్శికి 5 గ్రామాల నిర్వహణ ఉండగా అదనంగా భారంగా ఫీల్డ్ అసిస్టెంట్లో చేసే పనులు చేస్తున్న తరుణంలో అయోమయంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 4వ తేదీన విద్యార్థులను చితకబాదిన సంఘటనలో విద్యాశాఖ జిల్లా సెక్టోరల్ అధికారి నర్ర రామారావు శనివారం పాఠశాలలో విచారణ జరిపారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ విద్యార్థులపై విచక్షరహితంగా దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. శరీరాలు కమిలిపోయి బాధపడ్డారు. ఈ సంఘటనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులను కౌన్సిలింగ్ నిర్వహించాలని, చేయి చేసుకోవటం తగదని నర్ర రామారావు అన్నారు. ఉపాధ్యాయుడు చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థులందరినీ విచారణ చేశామని, విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేస్తామన్నారు. ఇందులో సర్పంచ్ సాయిలు యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు నరేందర్, ఎంఈఓ కొడాలి రామారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా కరెక్ట్ కాదు, దాన్ని కూడా అతన్ని మందలించడం జరిగింది. పద్ధతి ఇంకొక పద్ధతి లోపల పిల్లలకి నచ్చజెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలా, తల్లిదండ్రులను పిలిపించుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ స్థాయిలో పిల్లల్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అతన్ని కూడా మందలించడం జరిగింది. అట్లాగే హెడ్ మాస్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పిల్లలకి చదువు రానంత మాత్రాన విపరీతంగా కొట్టడం అనేటువంటి అంశాన్ని ఏ స్థాయిలో సీనియర్ సిటిజన్స్ పై ఉన్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్ మెజిస్ట్రేట్ గోపాలరావు, న్యాయవాది రవిప్రసాద్ సూచించారు. మాక్లూరు మండలంలోని మదన్పల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. జన సామాన్యంకు చట్టాలను తెలియజేయాలనే సంకల్పంతో న్యాయ సేవాధికార సంస్థ విస్తృతంగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని అన్నారు. గ్రామాలలో గట్టు పంచాయతీలు గట్టు వరకే పరిమితం చేసుకోవాలని, అవి హింసకు, దీర్ఘకాలిక వివాదాలకు దారి తీయరాదని పేర్కొన్నారు. న్యాయార్థుల మేలు కోసం వారి న్యాయ వివాదాలను సామరాస్యపూర్వకంగా పరిష్కరించడానికి వీలుగా 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ఆయా న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని, దానిని ప్రతి వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ న్యాయ సేవ సంస్థ అక్కడ కూర్చున్నటువంటి కోర్టులో భాగంగా టైం వేస్ట్ చేయకుండా బాల్కొండ గ్రామ పంచాయతీలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర వజ్రోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం బాల్కొండ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో సర్పంచ్ భూస సునీత అధ్యక్షతన న్యాయ విజ్ఞాన చైతన్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి
నసీం సుల్తానా హాజరై ఆమె మాట్లాడారు. క్షణిక ఆవేశంతో జరుగుతున్న చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే సమస్యలు పెద్దగా అవుతున్నాయని, ప్రతి ఒక్కరిలో మంచి సద్భావం ఉన్నప్పుడే సమస్యలు తలెత్తకుండా దోహదపడతాయని అన్నారు. ఎవరికి కూడా అహంకారం ఉండకూడదని, మంచితనం స్నేహభావం మన అందరిలో ఉన్న రోజే న్యాయ వ్యవస్థ పటిష్టంగా అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, ఏఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఎంపీటీసీ సభ్యులు మామిడి రాకేష్, కన్న పోశెట్టి, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ ఆలీ తెరాస, ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు సాయన్న ఖండించారు. ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ, ప్రజల కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్యాయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. సమస్యలు ఉంటే రాజ్యాంగ ప్రకారం పరిష్కరించుకోవాలని, ఇలాంటి దాడులు సరికావని తెలిపారు. హత్య కుట్ర వెనుక ఉన్న వారిని పోలీసులు పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గోపి, రాజేంద్ర కుమార్, శ్రీనివాస్, అజయ్, శ్రీకాంత్, నరేష్ తదితరులు ఉన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ మోడీ ప్రభుత్వం దేశద్రోహం చేస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా జనరల్ కౌన్సిలింగ్ కోటకల్లి ఎన్ఆర్ భవన్లో జరిగింది. ముందుగా ఐఎఫ్టియు జెండాను జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న ఆవిష్కరించారు. అనంతరం జనరల్ కౌన్సిల్ కు ముఖ్య వ్యక్తగా వచ్చిన ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వయం పాలనలోని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలు, కష్టాలను ఆయన వివరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రవీందర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 4 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. మాక్లూర్ మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 4 సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్లను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ కడ్కం వెంకన్న, మాక్లూర్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తొగారి భూషణ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మా రామచంద్రపల్లి గ్రామంలో దర్దాపుగా గతంలో 300 చెక్కులు పంపిణీ చేశాం. ఆరోగ్య పరిస్థితి బాగాలేక కరోనా పరిస్థితులలో ఎంతోమందికి విపరీతమైన ఖర్చులు హాస్పిటల్లో అయితే కూడా అట్టి బిల్లులన్నింటిలో 5,000 సరే. నిషితా డిగ్రీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 35 విద్యార్థులు ఎంపికయ్యారు. నిజామాబాద్ నగరంలోని నిషితా డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, వీసా ప్రాసెస్కు సలహాలు ఇస్తూ, తరువాత వారికే అమెరికాకు తీసుకెళ్లి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ ఇంటర్వ్యూలో నిషిత కళాశాల విద్యార్థులు 35 సెలెక్ట్ అయ్యారు. అందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రతినిధులకు నిషిత కాలేజ్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిషిత కాలేజ్ చైర్మన్ నిఖిల్, కోఆర్డినేటర్ రాజు, ప్రిన్సిపల్ స్వప్న, ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ మరియు అధ్యాపక బృందం సెలెక్ట్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాక్లూర్ మండల కేంద్రంలో విఆర్ఏలు 12వ రోజు చేస్తున్న నిరవధిక సమ్మెకు దళిత్ శక్తి ప్రోగ్రాం మాక్లూర్ మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న నిరవధిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్పి ఉద్యమం మీకు అండగా ఉంటుందని మాట్లాడారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రకారం విఆర్ఏల న్యాయమైన డిమాండ్లు, అర్హులైన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, విఆర్ఏలకు వెంటనే పే స్కేల్స్ జీవో ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సుమన్ మహారాజ్, శ్రీహరి మహారాజ్ మరియు వంశీ మహారాజ్, సురేందర్ మహారాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
వాటిని కూడా ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. ఈ విషయాలని ఎందుకంటే బిఆర్ఏ గ్రామంలో ఉన్న ఏ సమస్యలైనా కానీ ఒక సైనికుల్లా వర్క్ చేస్తాడు. ఎందుకంటే ఏదైనా కానీ నర్సింగ్పల్లిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6:30 ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగ్పల్లిలో కుంకుమార్చన శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందూర్ తిరుమలలో కొలనులోని కలువలో కొలువైన అమ్మవారిని కన్నుల పండుగగా కుంకుమార్చన జరిగింది. అర్చక స్వాములు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య, నరసింహారెడ్డి రవీందర్ యాదవ్, నర్సారెడ్డి నరాల సుధాకర్, మురళి నర్సింగ్పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలలో నేనున్నానంటూ చేదోడు వాదోడుగా ఉంటూ మమేకమైన నాయకుడు కొన్ని కారణాల వల్ల గత నెల రోజులుగా గ్రామానికి రాకపోవడంతో శుక్రవారం గ్రామం మొత్తం కదిలి మీరు వచ్చేదాకా కుదరదని పట్టుబట్టి నాయకుడిని గ్రామానికి తీసుకొచ్చిన ఘటన బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో జరిగింది. బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామాన్ని సభాపతి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చాడు. అదేవిధంగా గ్రామంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఇంత గొప్ప కార్యం అంటే మా ఊరు తరఫున మా అన్నగారు రాకపోవడం వల్ల మేము చాలా బాధపడిపోయినాము. ఆయన ఎంత పని చేస్తుందో మన అందరు తెలుసు. ఆయన ఏం పనులు చేసాడు ఏం కాదు, ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ తర్వాత డ్రైనేజీలు కానీ ఏది అడిగింది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావుతో పాటుగా తెరాస పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి నిజామాబాద్ కంటేశ్వర్ ప్రాంతంలో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ శ్వాసగా తెలంగాణే ధ్యాసగా మీరు నడిపిన పోరాట స్ఫూర్తిదాయకం అని అన్నారు. మీరు గడిపిన జీవిత మహోన్నతం స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా మీకివే మా నివాళులు జోహర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటూ వారు గళాన్ని మీడియాకు వినిపించారు. వీరి వెంట తెరాస పార్టీ నాయకులు హన్మగౌడ్ పవన్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. తదనంతరం మోపాల్ మండల పరిధిలో గల నర్సింగ్పల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిలో భాగంగా డ్వాక్రా మహిళలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి గతంలో చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఎందరో మంది తెలంగాణ కోసం అని చెప్పేసి మరి ఉద్యమంలోకి వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన సంఘటన, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారిని ప్రోత్సహించి మీరు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయండి, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భీమగల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు మండల స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు గ్రామాలలో చేపట్టే కార్యక్రమాలను గురించి ఈ సమావేశంలో తెలియజేయడమైంది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ, ఎంపీఓ, ఏపీఓ, ఏపీఎం, మండలంలోని సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 వేతనం ఇవ్వాలని, కోడిగుడ్లు ప్రభుత్వమే భరించాలని సమ్మెకు దిగారు. సమ్మె 6వ రోజుకు చేరింది. శనివారం కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. యూనియన్ మండల అధ్యక్షుడు నీరడి భూమయ్య మాట్లాడుతూ శాసనసభలో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేరని కోరారు. యూనియన్ మండల అధ్యక్షుడు నీరడి భూమయ్య మాట్లాడుతూ శాసనసభలో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వినితా పవన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చైర్మన్ నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి జయశంకర్ అని అన్నారు.
జయశంకర్ కలలుగన్న తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ జగదీష్ వర్గ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రూపకర్త, తెలంగాణను ఎలా సాధించుకోవాలని వారు ఉద్యమాల్లో కూడా పాలు పంచుకున్న వ్యక్తి. గతంలో వారు డాక్టరేట్ కాకతీయ యూనివర్సిటీ నుండి. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి పప్పు పలహారం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి పప్పు పలహారం సమర్పించి మొక్కులు చెల్లించుకుని వారికి ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నవమి శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈరోజు రెండవ శనివారం సందర్భంగా నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా గోల్బంగలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఉదయమే సుమారు 6 గంటల నుండే భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు. వారి వారి ఇష్టదేవాన్ని ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సోమవారం జెండా జాతర సందర్భంగా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తులు జెండాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని అన్నారు. సోమవారం జరిగే జెండా జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు జెండాను దర్శించుకుని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సర్వసమాజ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మైనార్టీ చైర్మన్ గా షేక్ ఖలీల్ ను జాతీయ చైర్మన్ గా డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ శుక్రవారం అధికారికంగా నియమించినట్లు ప్రకటించారు. మాక్లూర్ మండలం మదన్పల్లిలో మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ సైబర్ నేరాలపై, ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ద్వారా సైబర్ నేరస్తుల వలలో చిక్కుకొని నష్టపోతున్నారని, అలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులకు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలని కోరారు. రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడి. ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం టీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించిన, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వేముల, జడ్పీ చైర్మన్ విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, జాగృతి నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. కమ్మర్పల్లి మండలానికి చెందిన మహిళా సమైక్య సంఘాలకు 15 కోట్ల 26 లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం జరగడంతో పరామర్శల వెల్లువ. హత్యాయత్నం బాధాకరమన్న పలువురు ప్రజాప్రతినిధులు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఘనంగా కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి. చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. రేపు ఎస్ఏ ప్రిలిమినరీ రాత పరీక్షలు. జిల్లాలో నిజామాబాద్ నగరంలో 13 కేంద్రాలు, ఆర్మూర్ లో 3 కేంద్రాల ఏర్పాటు. బయోమెట్రిక్ సిస్టమ్ పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని సిపి కేఆర్ నాగరాజు వెల్లడి. ప్రసాద్ గౌడ్ వచ్చింది, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చంపేందుకే.
రెండు నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ. కోటగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎల్ న్యూస్.